గుడ్ ఈవినింగ్. జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పుడు జోసా వెబ్సైట్లో ఈ షెడ్యూల్ మనకు అందుబాటులో ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారము జూన్ 9 నుంచి మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. వెళ్లే ముందర మనకు అందరికీ తెలుసు, జోసా ఈజ్ అ కామన్ కౌన్సిలింగ్ ఫర్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs అండ్ GFTIs, అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. మొత్తం అన్ని కలుపుకొని 121 ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో 23 ఐఐటీస్ ఉన్నాయి, 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్ ఉంది, 26 IIITs ఉన్నాయి, 40 GFTIs ఉన్నాయి. ఇది దీస్ ఆర్ ఆల్ ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే వెబ్సైట్లో బిజినెస్ రూల్స్ పెట్టారు. బిజినెస్ రూల్స్ అంటే బ్రాడ్లీ ఎలాగ జరుగుతుంది, ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని పెట్టారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు, అది కొంచెం టైం పడుతుంది. తర్వాత సీట్ మ్యాట్రిక్స్ కూడా పెట్టలేదు. ఐ థింక్ ఇంకో నెక్స్ట్ 2-3 డేస్లో ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా అప్డేట్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనకి ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వగరా వగరా అవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఫర్ 2023, అంటే లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ. ఆ తర్వాత అంటే రౌండ్ వైజ్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, ఇవన్నీ ఇన్ని రౌండ్స్ అవుతాయి కదా, ఈ రౌండ్స్ అన్నిటికీ ప్లస్ బ్రాంచ్ వైజ్ అండ్ ఆల్సో కేటగిరీ వైజ్ ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ కోసం josa.nic.inకి వెళ్తే మనకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఈ షెడ్యూల్ అన్నది ఒక్కసారి క్విక్గా ఈ షెడ్యూల్ చూద్దాం. సో ఈ షెడ్యూల్ ఏమంటున్నారంటే Sunday 9th June 2024 మనకి JEE అడ్వాన్స్డ్ రిజల్ట్ వస్తుంది. యాజ్ పర్ ది షెడ్యూల్ 10:00 JEE అడ్వాన్స్ రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ JEE మెయిన్ రిజల్ట్ వచ్చేసింది. సో Monday 10th June 2024 5:00 అంటే 5 గంటలకి ఇది జూన్ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీరు ఏం చేయగలరు అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, అంటే ఒకటి రిజిస్ట్రేషన్లో మీ బేసిక్ డీటెయిల్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్స్, అంటే మీరు చాయిసెస్ ఇవ్వచ్చు. ఈ చాయిస్ అంటే ఏంటి, వాట్ ఇస్ అ చాయిస్? చాయిస్ అంటే ఒక అకాడమిక్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ అన్ అకాడమిక్ ప్రోగ్రామ్? అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఇన్స్టిట్యూట్ ప్లస్ బ్రాంచ్, ఐఐటి మద్రాస్ 4-year కెమికల్ ఇంజనీరింగ్, అది ఒక అకాడమిక్ ప్రోగ్రామ్. సో అది ఒక చాయిస్ అవుతుంది. అలాగే ఐఐటి మద్రాస్ 5-year కెమికల్ ఇంజనీరింగ్, అది ఇంకొక అకాడమిక్ ప్రోగ్రాము, అది ఇంకో చాయిస్ అవుతుంది. సో మీరు ఈ విధంగా చాయిస్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఎలాగా, మీ ఫస్ట్ చాయిస్ ఏంటి, ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ అనుకుందాం. సెకండ్ చాయిస్ ఏంటి, ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళేసేసి ఎక్కడో ఐఐటి తిరుపతి కంప్యూటర్ సైన్స్ అంటారు. అన్న తర్వాత ఎన్ఐటి మీకు కావాలంటే సే మీ 20th ఆప్షన్ ఎన్ఐటి తిరుపతి, ఐఐటి తిరుపతి కంప్యూటర్ సైన్స్. ఆ తర్వాత మీరు కావాలంటే ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్, అంటే ఒక 20th ఆప్షన్ తిరుపతి అయితే, ఐఐటి తిరుపతి అయితే 21st ఆప్షన్ ఎన్ఐటి ట్రిచి ఇవ్వచ్చు. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs మీరు ఇష్టం వచ్చినట్టు ఈ బ్రాంచెస్ కలుపుకోవచ్చు. అంటే డెఫినెట్ గా ఓన్లీ ఐఐటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత ఐఐటి ఎన్ఐటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత IIITs ఇవ్వాలని కాదు. మీరు మీ చాయిస్ ప్రకారము, మీరు ఇప్పుడు ఒక ఐఐటి తిరుపతిలో కంప్యూటర్ సైన్స్ రాకపోతే మీరు నెక్స్ట్ ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్ కి ఇచ్చి, ఆ తర్వాత కావాలంటే మీరు ఐఐటి జమ్మూ, ఐఐటి బిల్లాయి, ఐఐటి ధార్వాడ్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చుకోవచ్చు. అదే విధంగా ఇంకొంచెం కిందికి వెళ్ళిన తర్వాత యూ కెన్ గివ్ ఎన్ఐటి సూరత్కల్ కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీకు IIIT అలహాబాద్ లో ఇవ్వాలనుకుంటే ఎన్ఐటి సూరత్కల్ అయిన తర్వాత IIIT అలహాబాద్ ఇవ్వచ్చు కంప్యూటర్ సైన్స్. ఈ రకంగా మీరు యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs అండ్ GFTIs, మీరు మీ చాయిస్ ప్రకారము ఏ రకంగా, వాట్ ఎవర్ బి యువర్ చాయిస్, ఆ చాయిస్ ప్రకారం మీరు ఫిల్ చేయొచ్చు. అది ఫిల్ చేసేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జోసా కౌన్సిలింగ్ కి మన ఎంసెట్ కౌన్సిలింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, జోసా కౌన్సిలింగ్ లో ఎన్ని రౌండ్స్ అయినా చాయిస్ ఫిల్లింగ్ ఒకేసారి జరుగుతుంది. ఎంసెట్ లో ఏంటి, ప్రతిసారి మనం చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. జోసాలో ఒకేసారి చేయాలి, బిఫోర్ రౌండ్ 1 స్టార్ట్స్ మొత్తం చాయిస్ ఫిల్లింగ్. ఒక్కసారి చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మనం చాయిస్ ఫిల్లింగ్ మనం మళ్ళా చాయిసెస్ మార్చలేము. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత లేదు నేను తప్పు చేశాను, ఐ లాట్ గో టు ఐ వాంట్ చేంజ్ అంటే
అది వల్ల కాదు. సో మీరు ఆలోచించి ఆ చాయిసెస్ ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏమి చేయక్కర్లేదు, ఏం చేయాలో నేను చెప్తా. సో అందుకోసం బికాస్ యూ కెనాట్ గో బ్యాక్, జోసా వాళ్ళు ఒక మంచి సిస్టమ్ ఒకటి పెడతారు. ఏంటి? మార్క్ సీట్ అలొకేషన్. అంటే ఇప్పుడు మండే జూన్ 10, 2024 స్టార్ట్ అయిన తర్వాత సాటర్డే 15 జూన్ 2024 కి మార్క్ సీట్ అలొకేషన్, అంటే అప్పటి వరకు ఫిల్ చేసిన ఆప్షన్స్, క్యాండిడేట్స్ ఫిల్ చేసుకున్న ఆప్షన్స్ ప్రకారము మీకేం వస్తుంది. ఇట్ మే నాట్ బి ఫైనల్, కానీ ఒకసారి ఒక ఐడియా వస్తుంది మీకు. అప్పటి వరకు ఎవరైతే క్యాండిడేట్స్ ఫిల్ చేసుకున్నారో దాని ప్రకారం మీకు ఏ సీట్, ఏ కాలేజు, ఏ బ్రాంచ్ వస్తుందో మీకు మార్క్ సీట్ అలొకేషన్ 1 ని తెలుస్తుంది. మార్క్ సీట్ అలొకేషన్ 1 తర్వాత చాలా మందికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు వాట్ ఎవర్ మిస్టేక్స్ దే మేడ్ వాళ్ళకి రియలైజ్ అవుతారు. అందుకోసం మార్క్ సీట్ 1 అయిన తర్వాత చాలా చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ జరిగిన తర్వాత మండే 17 జూన్ 2024 12:30 మార్క్ సీట్ అలొకేషన్ రౌండ్ 2, అంటే ఇది కూడా మాకే, అంటే ఇట్ ఇస్ జస్ట్ మాక్, ఇట్ ఇస్ నాట్ ఫైనల్. ఈ అప్పటి వరకు ఎంటర్ చేసిన చాయిసెస్ ప్రకారము, క్యాండిడేట్స్ అందరూ చాయిసెస్ ప్రకారం మీకు ఏ సీట్ రావచ్చు అని మీకు మార్క్ సీట్ వస్తుంది, మీకు రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయదలుచుకుంటే చేసుకుంటుని ఫైనలీ ఏం చేస్తారు అంటే మండే 17 జూన్ 2024 ఈవినింగ్ క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్ అండ్ 18 జూన్ 2024 క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఎండ్స్. అంటే ఫస్ట్ రౌండ్ 18 జూన్ లోపల మీ చాయిస్ ఫిల్లింగ్ అన్ని రకాలుగా కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు చేంజ్ యువర్ చాయిస్ ఫిల్లింగ్. అది 18 జూన్ కి అయిపోతుంది. అంటే 10 జూన్ కి స్టార్ట్ అయ్యి 18 జూన్, 10 to 18 ఇన్ని రోజులు మీకు చాయిస్ ఫిల్లింగ్ కి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 2 మార్క్ రౌండ్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత 19 జూన్ నాడు వాళ్ళు ఏదో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రీకన్సిలేషన్ అప్డేట్ అవన్నీ చేసుకుంటారు. 20 జూన్ నాడు సీట్ అలొకేషన్ రౌండ్ 1. సో సీట్ అలొకేషన్ మీరు ఏం చేయాలి, ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేసేసిన తర్వాత మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఎప్పుడైతే వీళ్ళు డేట్స్ పెడతారో రౌండ్ 1 సీట్ అలొకేషన్ ఎప్పుడు అన్నారు, 20 జూన్. 20 జూన్ కి మీరు ఏం చేసుకోవాలి, మీరు మళ్ళా జోసా సైట్ లోకి వెళ్ళి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి, లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైనా బ్రాంచ్ అలొకేట్ అయితే ఏ బ్రాంచ్ అలొకేట్ అయింది, ఒకటే బ్రాంచ్ అలొకేట్ అవుతుంది. రిమెంబర్ మీకు ఏదో 4-5 చాయిస్లు ఇవ్వరు, ఒకటే చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ మీకు ఏది అలొకేట్ అయిందో మీ ర్యాంక్ బట్టి, మీ చాయిసెస్ బట్టి ఏది అలొకేట్ అయిందో చెప్తారు. ఆ తర్వాత మీరేం చేయాలి, ఆ తర్వాత మీరేం చేయాలి అంటే 20 జూన్ 2024 నుంచి 24 జూన్ 2024 ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలంటే సింపుల్ గా ఫీ పే చేయాలి. ఒక ఫీ ఉంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఇందులో మీ సర్టిఫికెట్, కేటగిరీ సర్టిఫికెట్ వగరా వగరా, మీ ఇంటర్మీడియట్ మార్క్స్, 10th క్లాస్ మార్క్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఏవైనా క్వెరీస్, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏవైనా డౌట్లు వస్తే మీకు మళ్ళీ క్వెరీస్ పంపిస్తారు. సో అందుకోసం ఈ టైంలో మీరు ఫ్రీక్వెంట్ గా మీరు మీ పోర్టల్ జోసాలో లాగిన్ అవుతూ ఏమైనా డౌట్స్ ఏమైనా వాళ్ళు అడిగితే మీరు దానికి రెస్పాన్స్ చేయాలి. సో ఇవన్నీ ఏమవుతుంది అంటే 24 జూన్ లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. 20 జూన్ మీకు తెలుస్తుంది, 24 జూన్ లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 24 జూన్ 5 గంటలకి ఫీ పేమెంట్ ఫైనల్ రౌండ్. అదేంటి ఫీ పేమెంట్? ఎవరు చేయాలి? అందరూ చేయాలి. మీరు జోసాలో కంటిన్యూ అవ్వాలి అంటే మీకు ఇచ్చిన బ్రాంచు మీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు పే ద ఫీజ్ అండ్ బీ ఇన్ జోసా. మీరు ఇది నాకు నచ్చలేదు, నాకు ఈ బ్రాంచ్ వద్దు, నేను ఫీజు కట్టను అంటే మీరు జోసా నుంచి, ఈ ఏడాది జోసా నుంచి తప్పుకున్నట్టే. సో అందుకోసం మీరు చాయిసెస్ ఫిల్లింగ్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఏ చాయిస్ వచ్చినా కూడా మీరు తీసుకునేటట్టు ఉండాలి. ఆ చాయిస్ మీకు అలాట్ చేయగానే మీరు ఫీజు కట్టాలి. ఒకవేళ మీరు ఫీజు కట్టకపోతే, మీకు అలొకేట్ ఏ రౌండ్లోనైనా మీకు అలొకేట్ అయిన తర్వాత మీరు ఫీజు కట్టకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ జోసా. సో అందుకోసం మీరు ఫీజు తప్పకుండా కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళా సెకండ్ రౌండ్ కి వెయిట్ చేయాలి. సో రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ అంతా అయిపోయింది. ఈ క్వెరీస్ అన్ని అయిపోయిన తర్వాత 27 జూన్ కి రౌండ్ 2. అయితే మీరు ఫీజు కట్టిన తర్వాత 27 జూన్ వరకు మీరు ఏం చేయక్కల, మీరేం చేయాలి, జస్ట్ 27 జూన్ కి మీరు మళ్ళా వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీకు ఏం అలొకేట్ అయిందో మీరు చూసుకోవచ్చు. అయితే ఇది SMS ద్వారా కూడా మీ మొబైల్ కి వస్తుంది. ఓకే,
కాకపోతే ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ ఒక మొబైల్ ఫోన్ డిఫెక్ట్ వల్ల, కమ్యూనికేషన్ డిఫెక్ట్ వల్ల ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కంగారు పడకండి, మీరు ఏం చేయాలి, పోర్టల్కి వెళ్ళి మీరు లాగిన్ చేసుకుని మీకు అలొకేట్ ఏది అలొకేట్ అయితే చెక్ చేసుకోవాలి. లేదంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% కేసెస్ లో మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలిసిపోతుంది. ఒకవేళ లేదు అంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకుని మీకు ఏం అలొకేట్ అయిందో మీరు చూసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు రౌండ్ 1లో మీరు ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, లెటస్ సే ఐఐటి మెడ్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది లెటస్ సే, తర్వాత రౌండ్ 2లో మీకు అంతకన్నా మెరుగైన బ్రాంచ్ మీ పెట్టిన చాయిసెస్ లో ఐఐటి మెడ్రాస్ మెకానికల్ పైన పెట్టారు అనుకోండి, మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఐఐటి మెడ్రాస్ మెకానికల్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీజు కట్టారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేయక్కర్లా. సో ఈ నెక్స్ట్ రౌండ్స్ లో మీరు ఓన్లీ యాక్సెప్ట్ చేయాలి. దానికి మళ్ళీ వీ విల్ డిస్కస్ దోస్ ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మనము మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఆ ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఈ రౌండ్స్ అన్ని జరుగుతాయి. ఎప్పటి వరకు జరుగుతాయి ఈ రౌండ్స్? మీరు ఇంకేం చేయక్కర్లేదు. ప్రతిసారి రౌండ్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా అలకే కొత్త బ్రాంచ్ ఏదైనా అలకేట్ అయింది అంటే ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లోటు ఇవన్నీ ఫ్రీజ్ అని కొన్ని యాక్సెప్ట్ ఫ్లోటు ఫ్రీజ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి మనం అది ఏంటి అనేది మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈ సీట్ అలొకేషన్ రౌండ్ 4 అవుతుంది, రౌండ్ 5 అవుతుంది, ఫైనలీ ఈ రౌండ్ 5 అన్నది ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్. ఐఐటీస్ 5th రౌండ్ తో అయిపోతుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే మండే 22nd జూలై 2024 కి ఫీ పేమెంట్ రౌండ్ 5 క్లోజ్ అయిపోతుంది. మీకు 22nd జూలైకి సీట్ అలొకేషన్ రౌండ్ 4 అన్నది 17th జూలైకే మీకు తెలిసిపోతుంది. 17th జూలైకి మీ ఫేట్ ఏంటో, ఐఐటీస్ వరకు మీ ఫేట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఫైనల్ గా మీకు ఏం అలొకేట్ అయింది, ఆ తర్వాత మీకు ఇంకేం రౌండ్స్ ఉండవు ఐఐటీలో. దేర్ వోంట్ బి ఎనీ అదర్ రౌండ్స్. ఎన్ఐటీస్ కి కొన్ని రౌండ్స్ ఉంటాయి, తర్వాత సీసాబ్ ఉంటుంది. ఐఐటీస్ మాత్రం ఇంకేమి రౌండ్స్ ఉండవు. 5th రౌండ్ అయిన తర్వాత ఓవర్, మ్యాటర్ క్లోజ్డ్. సో 5th రౌండ్ లో మీకేం వచ్చింది అది తెలుస్తుంది. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ 22nd జూలై 2024 అయిపోయింది. ఎన్ఐటీస్ కి మాత్రము ఎన్ఐటీస్ ప్లస్, ఎన్ఐటీ ప్లస్ అంటారు. ఎన్ఐటీ ప్లస్ అంటే ఎన్ఐటీస్, IIITs అండ్ GFTIs, ఈ మూడిటికి ఇంకొక రౌండ్ ఉంటుంది. జూలై 17th నుంచి జూలై 23rd వరకు 6th రౌండ్ ఉంటుంది. సో జూలై 23rడ్కి 6th రౌండ్ ఎన్ఐటీస్ కూడా ఓవర్. ఆ తర్వాత సిశాబ్ అని ఒకటి ఉంటుంది. సిశాబ్ ఎన్ఐటీస్ కి, సిశాబ్ ఇంకేమైనా ఆ తర్వాత బ్రాంచెస్ ఏమైనా మిగిలిపోతే సిశాబ్ కి వెళ్ళచ్చు. సో దిస్ ఇస్ ఇన్ అ నట్షెల్ ద షెడ్యూల్ ఫర్ జోసా దిస్ ఇయర్ 2024. అంటే 10th జూన్ కి స్టార్ట్ అయింది, మనకి ఐఐటీస్ వరకు 22nd జూలైకి కంప్లీట్ అయిపోతుంది ఐఐటీస్ వరకు. అండ్ ఎన్ఐటీస్ వరకు మనకి 23rd అంటే 26th అనుకోండి, 26th వరకు మీకు ఎన్ఐటీస్ వరకు మీకు అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ దిస్ ఎంటైర్ సైకిల్ విల్ గో. సో ఎంసెట్ కౌన్సిలింగ్ దీని ప్రకారము నార్మలీ జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు ఆ ఎంసెట్ సెకండ్ రౌండ్ అనేది దీని తర్వాత జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో మీకు ఈ ప్రొసీజర్స్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ వెబ్సైట్ లో పెట్టిన తర్వాత ఐ విల్ డూ అనదర్ వీడియో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ థింగ్స్ దట్ యూ షుడ్ డూ, ప్రొసీజర్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాను. మీకు ఈ జోసా కౌన్సిలింగ్ లో చాయిస్ ఫిల్లింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కమెంట్స్ లో పెట్టండి. నేను ఈచ్ కమెంట్ కి నేను రెస్పాండ్ అయితే చేయలేను. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఆ వీడియోలో నేను ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్. సో ఈ జోసా ప్రొసీజర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కవర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఎనీవే, ఇప్పటి నుంచి అంటే వీఆర్ ఆన్ 5th టుడే, ఇప్పటి నుంచి 10th జూన్ వరకు మీరు ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ ఎవరైతే ఎన్ఐటీస్ వరకు ఎన్ఐటీస్ అండ్ IIITs అండ్ GFTIs తో హ్యాపీగా ఉన్నారు, ఐఐటీస్ వరకు వెళ్ళట్లేదు, అలాంటి వాళ్ళకి ర్యాంక్ కూడా వచ్చేసింది కాబట్టి మీ చాయిస్ ఫిల్లింగ్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్స్ క్లోజింగ్ ర్యాంక్స్, మీ చాయిస్ ఫిల్లింగ్ ఏ రకంగా ఉంటుంది అన్నది మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఎందుకంటే జూన్ 10th తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు, 3-4 రోజుల్లో ఫిల్ చేసేసుకోవాలి. ఓకే, అప్పుడు చాలా కన్ఫ్యూజన్, మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ కోర్ వర్సెస్ సిఎస్సి, బ్రాంచ్ వర్సెస్ ఇన్స్టిట్యూట్, ఏవైతే ఇవన్నీ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని ఒక అప్రాక్సిమేట్ గా మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకుంటారో చేసేసుకోండి. తర్వాత ఐఐటి ర్యాంక్ అయితే మీకు 9th జూన్ కి తెలుస్తుంది. కానీ
అప్రాక్సిమేట్ గా మీకు వచ్చిన మార్క్స్ ప్రకారము ఒక ఐడియా అయితే వస్తుంది మీకు ర్యాంక్ బట్టి. ఓకే, ఫైనల్ ర్యాంక్ మీకు ఎనీవే మీకు జూన్ 9th కే తెలుస్తుంది, బట్ మీరు ఏ రేంజ్ లో ఉన్నారో చూసుకొని ఆ రేంజ్ ప్రకారము మీకు ఏమి ఐఐటీస్ ఏం బ్రాంచెస్ వస్తాయో మీరు ఒక అప్రాక్సిమేట్ ఐడియా అయితే ఆ హోంవర్క్ అయితే మీరు చేసుకోండి. ఎందుకంటే జూన్ 9th కి రిజల్ట్ వస్తుంది, 10th నుంచే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. సో కొంచెం ఈ 4 రోజులు ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ కలిసి ఈ కసరత్తు చేయాలి. అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఏం ర్యాంక్ వస్తుంది అన్నది మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. దాని ప్రకారము మీ చాయిస్ ఫిల్లింగ్ ఏ రకంగా ఉంటుంది, ఐఐటీస్ ఎన్ఐటీస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారా, ఓన్లీ ఐఐటీస్ చేస్తారా, ఓన్లీ సిఎస్సి చేస్తారా, కోర్ బ్రాంచెస్ అయినా పర్వాలేదా, ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, బ్రాంచ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా, ఈ డెసిషన్స్ అన్ని తీసేసుకొని అప్రాక్సిమేట్ గా ఏ ఐఐటీస్ ఏ బ్రాంచెస్ మీద సీరియస్ గా ఉన్నారో మీరు రెడీగా చేసి పెట్టుకోండి. దీనికి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ 2023 క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో అది ఈ కసరత్ అయితే ఇప్పటి నుంచి జూన్ 9th లోపల చేసుకోండి. ఎందుకంటే జూన్ 9th తర్వాత చాలా హడావిడి ఉంటుంది, మీరు ఆ టైంలో ఇవన్నీ మొదలు పెట్టాలంటే కష్టం. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ ఫ్రమ్ నౌ. సో ఈ ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాము. ఆ వీడియోలో ఎలా ఈ వాట్ ఆర్ ద ఫార్మ్స్ అండ్ ఫ్రీజ్ ఫ్లోట్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ వి విల్ డిస్కస్. Okay, all the best for your JOSA counseling.